ఈ వ్యవహారంలో జర్నలిస్టులు కూడా తొందరపడ్డారా? కొన్ని చోట్ల, ఎందుకంటే నిన్న ఐదుగురు ఆరుగురు అరెస్ట్ చేశారు సంబంధించి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. జర్నలిస్టులకి క్లారిటీ ఎవడో చెప్పాడు, అక్కడ ఉందా లేదా, వేయలేదు కదా, కాబట్టి సరిగ్గా వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇంకోటి, కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, అంటే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాల ఆలోచన ధోరణి కూడా ఉంటుంది అందులో. దీంట్లో చిన్న సాక్ష్యం, మేము ఇదివరకు అప్పట్లో గుర్తు తెచ్చుకుంటే ఒకసారి దేశవ్యాప్తంగా యేసుక్రీస్తు వీటి మీద జరుగుతున్నాయని పెద్ద రచ్చ నడిచింది. ఆ టైంలో ఇక్కడ విజయవాడలో గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలిన్ అని బీబీసీలో కూడా వార్త వచ్చింది. అతను ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మేము ఛానళ్ళలో పనిచేస్తున్నాం, నేను శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు ఏందో ఇట్టగా జరిగిపోయిందంటే ఏంటి మన దగ్గర నుంచి ఏం వార్త రావట్లేదు అంటారు. సార్, అక్కడ అది కాదండి. అసలు విషయం ఏంటి అంటే రైల్వే స్టేషన్లో రినోవేషన్ చేస్తున్నారు. ఇప్పుడున్న విజయవాడ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్లో ప్రతి గుడిది కూడా ఇక్కడున్న ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఫోటోలును ఆ చిన్న ఆ రూపం ఉంటుంది, గుడిది, దుర్గ గుడిది, మేరీమాతది, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా ఉన్న దాంట్లో వీళ్ళు ఏం చేశారు, రినోవేషన్లో భాగంగా ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టారు. పెట్టి సున్నం అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పెడదాంలే అని పెట్టారు. పెడితే దీన్ని తీసుకెళ్ళి యుఎన్ఐలో, అప్పుడు మన న్యూస్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీకి సంబంధించిన ఒక రిపోర్టరు, తను క్రిస్టియన్, అప్పటికి తనకే అక్కడే ఇది జరిగింది కదా ఒరిస్సాలో, ఇది జరిగింది అప్పుడు, అతను కసి మీద ఉన్నాడు. ఆ కసి కొద్దీ ఇక్కడ డైరెక్ట్గా గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలిన్ అని చెప్పేసి అలా దాంట్లో ఇచ్చేసాడు. మొత్తం జనరల్ ఇంటర్నేషనల్ బీబీసీ దాకా వెళ్ళిపోయింది. మేమేమో అక్కడే ఉన్నాం, గుణదలలో అప్పుడు కార్యక్రమం మీద జరుగుతుంది, అక్కడే ఉన్నాం. అతనికి ఫోన్ చేస్తే మా వాళ్ళ గురించి ఇట్ట చేస్తారా అట్ట చేస్తారా అంటాడు. అరే దానికి దీనికి ఏంట్రా సంబంధం, నువ్వు జర్నలిస్టు రా అంటే నేను దానికంటే ముందు నాది ఇది అని మాట్లాడాడు. అట్లాంటి పెచ్చ ఉంది, అంటే నువ్వు జర్నలిస్ట్గా ఫస్ట్ అట్ట రాయకూడదు అనేటువంటి ఇది లేదు. ఇంటర్నేషనల్గా అట్లాంటి ఇన్సిడెంట్స్ బోలెడు వచ్చింది, ఏది లోకల్గా ఉన్న పైత్యాలు కొద్ది రాసి తీరా చూస్తే మొత్తం రెండో మూడో ఇన్సిడెంట్లు ఫ్యాక్ట్, మిగతా ఎన్ని ఇట్లాంటి. ఇప్పుడు వీటిట్లో కూడా ఏముంది, రామతీర్థం నిజం, అంతర్వేది నిజం, రాజమండ్రి నిజం, విజయవాడ నిజం, మిగతా కొన్ని కొన్ని జనరల్ ఇష్యూస్ కూడా ఇందులో కలిసిపోయాయి. లైక్ సింగరాయకొండది ఉంది, అక్కడ వాళ్ళు తయారు చేస్తారు, ఇంకోటి ఎక్కడో ఇంకో చోట వాళ్ళు రిపేర్ చేస్తున్నప్పుడు జరిగిందట. అది ఇవి ఒకే దానిలోకి వచ్చేసినాయి. అట్లాంటివి అక్కడేంటి రిపోర్ట్లకు, ఇదిగో ఇప్పుడు అక్కడ ఉన్న జనాలకు కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ టైంలో సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది. ప్రతిదీ అప్పటిదాకా గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేసేవాడు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు ఇట్ట బయట, అక్కడ తేడా కనబడి కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి అంటే ఇది ఏంటండి అని అడిగితే సరిపోద్ది. అలా కాకుండా ఎవడో కొట్టేశాడని రాసి పడేసామనుకో, అక్కడ అందులోకి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్, ఫేస్బుక్లో ఎవడో ఎప్పుడుదో ఒక విజువల్ పంపిస్తాడు, దీన్ని వెళ్ళి వెంటనే దాని మీద ఒక వార్త రాయడం, పంపించేయడం, టెలికాస్ట్ చేయడం, అలాంటి తప్పులు కూడా అదే జరుగుతాయి. అందుకని నేను అనేది అయితే ఇంకా అదృష్టం ఇందులో ఒకే ఒక్కటి ఏంటంటే హిందువుల ఆలయాలు కావడం, ఇదే వేరేదైతే కనుక రచ్చరచ్చ అయిపోయేది. అది అక్కడ కంట్రోల్లో ఉండాల్సింది మనం. ఇంకోటి సెకండ్ వెర్షన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిందనగానే ఆవేశంగా వేసేసామని కాకుండా ఏం జరిగిందని ఒకసారి వాళ్ళని ఎవరిని అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు దాంట్లో నువ్వు డెప్త్ రాయి. ఇప్పుడు అంతర్వేద్యే ఉంది, మనం లక్ష సార్లు అంటాం. ఎందుకు, తేనెటీగది తుట్ట కదిలించాలంటే ఒక 25 అడుగులో 15-25 అడుగుల కర్ర ఒకటి పెట్టుకుని దాని కింద నుంచి ఎట్టెట్ట కొడితే ఆ పొగ పెట్టి అది కూడా 25 అడుగులు పైకి పొగలదు, సావదు. అప్పుడు ఏం చేయాలి, పైకెళ్ళి చెయ్యాలి. పైకెళ్ళి చేస్తే ఊరంతా కనబడతాడు. రెండవది, పైకెళ్ళి దాన్ని తగలబెట్టాలనుకున్నప్పుడు రథం అంతా ఎందుకు తగలబడుద్ది? ప్రాక్టికల్గా అందులో అంత ఒక్కసారి బుగ్గ అయిపోయేది, 2-3 అవర్స్లో మొత్తం బుగ్గ అయిపోయింది కదా, అట్టెట్ట అవుతుంది సహజంగా. అందులో అది నిత్యం వీటిట్లో ఉండేది కాబట్టి అది నిత్యం ఎదుర్కొనేదే కదా. కాగడాలు పెడతారు వాటికి, అన్నీ పెట్టేటువంటి అంటుకుంది, ఇట్ ఎందుకు అంటుకుంది అనేది లెక్క. అక్కడ వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, ఎండకెండిందంట, వానకెండింది, ప్రతి విరాధము ఎండకెండుతుంది, వానక ఉంది, దాంట్లోనే కూర్చుని సొట్టలు కూడా తాగుతారు వీళ్ళు, ప్యాకెట్లు కూడా కాబట్టి అవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడకుండా కంట్రోల్డ్గా ఉండాలి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నాయినైనా నిజమైన వాడు దొరకాలి అంటే వీళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకోవాలి. రెండవది ఏంటి అంటే ఇక్కడ ఆ రీజన్ ఎవడ దొరుకుతున్నాడో వాడిని పట్టుకునే ట్రయల్ చేయాలి. రెండవది,
అన్ని ఆలయాలకు సంబంధించి ఏదైతే మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం కమిటీలు వేసి శాంతి కమిటీలాగా ఇప్పుడు ఏ అన్నాము శాంతి కమిటీలు అయితే అనౌన్స్ అయినాయి కానీ వాళ్ళు అబ్జర్వ్లో ఉండాలి అక్కడ ఆలయం ఆలయం ఒక్కటే కాదు అన్ని ప్రార్థనా స్థలాలు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇప్పుడు వీడు ఇది అయిన తర్వాత వీడి ఇంటెన్షన్ నెరవేరలేదు ఇది అనుకుని ఉంటాడు మెజారిటీ హిందూ కదా అనేసి ఇంటెన్షన్ నెరవేరినప్పుడు అడు కనుక నిజంగానే మత ఉద్రేకాలు రెచ్చగొట్టాలనుకున్నాడు రేపొద్దున రెండో జరగదు ఇప్పుడు అక్కడ జరిగింది కదా అమలాపురం దగ్గర అయ్యో యేసు ప్రభుకి సంబంధించింది జరిగింది అనేది వచ్చింది కదా కాబట్టి అట్టంటి బిగిన్ అయింది అంటే ప్రమాదం అది వాళ్ళే చేశారా ఎక్కువ డాగ్ స్క్వాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నారు కాబట్టి ఆగింది అక్కడ లేదంటే కనుక సెకండ్ వెర్షన్ వచ్చేసేది కదా కాబట్టి వాడు ఇక్కడ తన లక్ష్యం నెరవేరినప్పుడు రెండో ఏదో పని చేయడానికి రెడీ అవుతాడు వాడిని పట్టుకోవడం అనేది ఇప్పుడు రకంగా చెప్పాలంటే అదేదో మహేష్ బాబు సినిమాలో సూర్యగాళ్ళ అంటుడు ఇడవాడు సైలెంట్గా చేస్తున్నాడు ఇప్పుడు ప్రతిదీ చెక్ చేయాలి ఇప్పుడు ఏముందో సంచి పుచ్చుకుని తిరుగుతుంటే ఏదో తెలుసుద్దా సామి ఎలక్ట్రిక్ రంపము ఇవన్నీ కూడా ఏముంది ఏ కార్పెంటరో ఏ ఎలక్ట్రిషియన్ అంటే వాడు ఇదే దీనికోసం వెళ్తున్నాడని తెలియదు కదా అంతే కదా కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి.